हाय फ्रेंड्स, ना पेर राम प्रसाद। मनम वीडियो लो कोटक महेंद्र बैंक का इंस्टेंट पिन जनरेशन चेसुकोवडम एला दानि गुरिंचि मीकु ई वीडियोलो तेलियजेस्तानु। मनकु फस्ट कावाल्सिनवि एंटंटे एटीएम कार्ड योक्क डीटेल्स प्लस मनकु ए विधंगा कावालनो आ विधंगा मनमु 6 डिजिट्स पिन नंबर सेट चेसुकोवडम। తర్వాత మనకు సబ్మిట్ చేయడం, మనకు ఓటీపీ వస్తాయి, ఆ ఓటీపీని ఎంటర్ చేయడం, మనకు సక్సెస్ఫుల్ అనే పిన్ జనరేషన్ అయిపోద్ది అన్నట్టు. ఈ విధంగా అనేది మనం చేసుకోవచ్చు అన్నట్టు. మనకు ఏటీఎంతో పాటు పిన్ నెంబర్ వస్తుంది, ఆ పిన్ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా మనం మనకు కావాల్సిన పిన్ నెంబర్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గో టు వీడియో, స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి అక్కడ మనం సర్చింగ్ బార్లో కోటక్ ఇన్స్టంట్ పిన్ జనరేషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయటం మనకు ఓపెన్ అయిపోద్ది. ఇన్స్టంట్ పిన్ జనరేషన్ ఫర్ క్రెడిట్ డెబిట్ కార్డ్ అని చెప్పారు. దాని మీద క్లిక్ చేయటం మనకు డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్స్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ అండ్ పార్క్స్ కార్డ్స్ ఉన్నాయి. ఇందులో మనం డెబిట్ కార్డు కాబట్టి డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయటం వీసా అండ్ రూపే కార్డ్ ఆర్ మాస్టర్ కార్డ్ అండ్ మెస్ట్రో కార్డ్ అని చెప్పెడుతుంది కదా. ఇందులో మనకు ఏ కార్డ్ అయితే ఆ కార్డు మీద క్లిక్ చేయాలి. వీసా అయితే వీసా, మాస్టర్ అయితే మాస్టర్, మెస్ట్రో అయితే మెస్ట్రో. అది వీసా కాబట్టి వీసా అండ్ రూపే కార్డ్ వీసా మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయటం ఇప్పుడు మనకు ఎంటర్ ది కార్డ్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మంత్, తర్వాత ఇయర్, తర్వాత సిబివి ఇచ్చిన తర్వాత మనకు పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. కింద పిన్ నెంబరు 6 డిజిట్స్ ఉంటుంది. న్యూ పిన్ ఇచ్చి తర్వాత రీ ఎంటర్ పిన్ ఇచ్చి పం మీద క్లిక్ చేయటం మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయటం మనకు పిన్ జనరేషన్ సక్సెస్ఫుల్ అనేది మెసేజ్ అనేది రావడం జరుగుద్ది. ఓకే, మనకి ఈ విధంగా యు హ్యావ్ సక్సెస్ఫుల్ చేంజ్డ్ పిన్, మెయిల్ ఐడి, కార్డ్ నెంబర్ ఇవన్నీ చూపెడతాది అన్నట్టు. ఈ విధంగా మనము మనకు వచ్చిన ఏటీఎం పిన్ నెంబరు మనం చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే అదే ఏటీఎంకి వచ్చిన పిన్ నెంబరే వాడుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా అనేది మనము ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా మనము ఏటీఎం పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.